హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు నీన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ మధ్య కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేదు ఆ రీజన్ మీకు చెప్పానంటే మిమ్మల్ని దేంతో కొట్టకొడతో దాంతో అయితే కొడతారు సో నేను అంత రిస్క్ అయితే తీసుకోవాలనుకోట్లేదు సో లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నా పాత చింతకాయ పచ్చని నేనైతే పాడేస్తాను ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే అయితే జాయిన్ అయిపోండి ఎందుకంటే ఈ యాప్కి సంబంధించిన తిరకాసులు వచ్చినా ఈ యాప్కి సంబంధించిన పైసలు వచ్చిన కొత్తగా ఏమైనా యాప్లు వచ్చినా నేను ఫస్ట్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు వాటిని యూజ్ చేసుకొని ఎంతో కొంత లాభాన్ని అయితే మీ సంచిలో వేసుకొని దుండు కింద వేసుకొని నిద్ర నిద్రపోవచ్చు ఒకవేళ మీ క్రిప్టో కరెన్సీ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఫ్యూచర్ ఎయిర్ప్స్ని తెలుగులో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే మ్యాక్సిమం క్రిప్టో కరెన్సీ ఎయిడ్రాప్స్ అని నేను ఈ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు వీటిని యూజ్ చేసుకొని ఎంతో కొంత లాభాన్ని అయితే సంపాదించుకోవచ్చు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ ఆకర్షించుకుంటూ దీక్షించుకుంటూ వీక్షించుకుంటూ పూజించుకుంటూ ఏ ఇంకా ఆపేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట పబ్లిక్ సేల్ ప్రైవేట్ సేల్ దీపావళి సేల్ ఆషాఢం సేల్ మంగళవారం సేల్ సోమవారం సేల్ ఆదివారం సేల్ ఓ ఇంట్లో కదా ఒకవేళ మీరు ఈ పబ్లిక్ సేల్లో పార్టిసిపేట్ చేశారనుకోండి ఖచ్చితంగా ఒక కిడ్నీ అయితే పార్టిసిపేట్ చేస్తారో వెంటనే ఈ ప్రైజ్ పడిపోద్ది మీ రెండో కిడ్నీ కూడా గాల్లో కలిసిపోద్ది సో వెంటనే మీ ఇంట్లో ఒక పాట వస్తుంది పర్ డే ప్రతిబోధితాయి అని సో మీరు మ్యాక్సిమం పబ్లిక్ సేల్ అయితే పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ స్కామ్ అండ్ స్పామ్ ఏదో కొత్త కొత్త రకాల వర్డ్స్ కూడా పరిచయం అవుతున్నాయి అనమాట సో మంచి ఐడిఓ ప్లాట్ఫామ్స్ అయితే కొనండి లేకపోతే గమ్మను అనండి ఇప్పుడు ఏం చేస్తారో కొంచెం ఈ సైడ్ అయితే స్క్రోల్ చేసేయండి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ క్లైమ్ నవ్వు అనే ఆప్షన్ అయితే ఉంది గట్టిగా దాని మీద ఒక మోటిక్క వేయండి కొంచెం ఫోన్ పగిలిపోకుండా చూసుకొని వేయండి అనమాట వేసిన తర్వాత మళ్ళీ క్లైమ్ నోవ్ అని వస్తుంది ఏంట్రా ఎందుకురా ఇలాంటి సైట్లు తయారు చేస్తారు ఎందుకు రెండుసార్లు క్లైమ్ నవ్వు కొట్టాలి మీకు ఏమైనా కళ్ళు పోయాయా అయినా పర్లేదు మనకు వన్ మిలియన్ టోకెన్స్ ఫ్రీగా వేస్తున్నారు కదా ఈ తప్పుని మనం ఎక్స్క్యూజ్ మిక్స్క్యూజ్ చేద్దాం సో క్లైమ్లో మీద క్లిక్ చేశాను నేనే క్లైమ్తో చూసుకోవచ్చు యాభై మిలియన్ డాలర్లా ఉండండి ఒకసారి నేను క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి చెక్ చేసుకుని వస్తాను యాభై మిలియన్లు ఇంటూ డెబ్బై ఎనిమిది మూడు వందల తొంభై కోట్లు ఒరే మూడు వంద మూడు వందల తొంభై కోట్లు ఈడమ్మ వీడికి అన్నం కూడా పెట్టదు ఇంట్లో నుంచి ఎగిరిది అంతది సో మీ ఇంట్లో ఏమైనా సద్ది మిగిలిపోయింటే వాడికి వారికి వేసేయండి ఎందుకంటే ఇంత డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అక్కడ మీ ఇమెయిల్ అనేవండి దాని తర్వాత మీ నేమ్ ఏమండి మీకు బాగా నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి అదే పాస్వర్డ్ కింద పెట్టుకుని సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఈ రెండింటి గురించి అయితే నన్ను అడగండి చెప్పకపోతే కొడతారా సరే చెప్పేస్తాను ఇది వచ్చేసి ఈ రెఫరల్ కోడ్ ఇది వచ్చేసి మీ నేమ్ మీరు మీ ఫ్రెండ్స్ వైట్ చేస్తే మీ డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయన్నమాట సో సబ్మిట్ చేసేసిన వెంటనే అమ్మ బాబోయ్ అయ్యి బాబోయ్ మీ దానికి ఈమెయిల్ వెరిఫికేషన్ పంపించాం వెంటనే వెరిఫై చేయండి అని ఒక వాయిస్ మెసేజ్ అయితే రాదు జస్ట్ ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది సో మెయిల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన వెంటనే మీకు జీరో పాయింట్ ఫైవ్ ఈఎఫ్ఐ టోకెన్స్ అయితే వస్తాయి దీని వాల్యూ ప్రెజెంట్ పదివేలు ఉంది పదివేల అంత ఎక్కువ డబ్బులు వస్తుందని మీరు ఎక్కువ ఆశ పెట్టుకోకండి ఒక పది రూపాయలు డైరీ మిల్ కొనుక్కోవడానికి కావాల్సినంత అయితే వస్తుంది సో మరీ ఎక్కువ అత్యాస పడకండి ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవాలనుకుంటే మీ రిఫరల్ లింకు ఒరే రిఫరల్ లింక్ దగ్గర అక్కడ స్టైలా స్టైల్ కొద్దీ ఈ విధంగా ఒక రెండు కాపీలు అయితే పెట్టారో అక్కడి నుంచి మీరు లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు సో మీ దగ్గర ఇన్ని ఇమెయిల్ ఐడీలు ఉంటే అన్నిటినీ యూస్ చేసేయండి చేసేసిన తర్వాత చూద్దాం ఏ డ్రాప్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత దీన్ని ఎలా సేల్ చేయాలనేది సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏ డ్రాప్లోకి వెళ్దాం కోవా స్వాప్ సారీ కావా కావా కంటే కోవానే బాగుంది అందుకే కావా స్వాప్ బోధులు కోవా స్వాప్ అన్న సో మీకు ఏ నేమ్ నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి వాళ్ళ పెట్టలో కామెంట్ చేసేయండి సో ఇక్కడ రిజిస్టర్ ఫర్ టెస్టెట్ అనే ఆప్షన్ కదా దాని మీద జస్ట్ ఒక క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి జరిగి రిజిస్టర్ అవ్వని ఆప్షన్ అయితే వస్తుంది దాని మీద అయితే క్లిక్ చేసింది క్లిక్ చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే ఛాన్స్ ఉంది సో ఇరవై ఎనిమిది తర్వాత మీరు ఏమైనా వీడియోని చూస్తే వెంటనే పక్క వీడియోకి వెళ్ళిపోండి సో మీరు ఇంకా ఎక్కువ చదువుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక లింక్ అయితే ఉంది కదా ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసేయండి మేము చదువుకోవడా కానీ ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సిందే చెయ్యాల్సిందే చేసేసి మీకు కొంచెం ఇంగ్లీష్ వచ్చి మీకు ఓపుకుండి మీకు సైట్ లేకుండా మీ దాంతో నెట్ ఉండి నెట్ స్పీడ్గా ఉంటే చదువుకోండి లేకపోతే కిందకు వచ్చేస్తే ఇక్కడ కొన్ని లింక్స్ అయితే ఉంటాయి దీని గురించి వాళ్ళ సీయూ అయితే చెప్తారంట మీరు ఫస్ట్ మా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు మమ్మల్ని ట్విట్టర్లో ఫాలో అవ్వాలి దాని తర్వాత ఇంకో టెలిగ్రామ్ గ్రూప్ కూడా సేఫ్టీగా క్రియేట్ చేస్తాం ఎందుకంటే దీని లోపల జోక్ లేవు పంపించాం మేము సో మీరు కావాలంటే పంపించుకోవచ్చు దాని తర్వాత గిట్ హబ్ ఇది మీరు పెద్దగా వినుండకపోవచ్చు అయినా కానీ మీరు ఫాలో అవ్వాలి దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి దీని లోపల జబర్దస్త్ అయితే పెడతాం కొంచెం మా కాయన్కి సంబంధించిన విశేషాలు అయితే పెడతాం ఇంకా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి దీని లోపల కొంచెం ట్విట్టర్ టాస్క్ అయితే డిఫరెంట్గా ఉంటుంది సో ట్విట్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసి ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత దీన్ని లైక్ చేయండి రీట్వీట్ చేయండి ఇదేం డిఫరెంట్ అని నన్ను అనుకోకండి ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మన ఫామ్ ఉంది కదా ఆ ఫామ్లోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు ట్విట్టర్లో వీళ్ళ గురించి ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేయమన్నారు క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మ్యాటర్ ఉంది కదా జాయిన్ మీ టెస్ట్ నెట్ కాంపిటీషన్ అయితే సో మ్యాటర్ ఉంది సో దీని అంతా కాపీ చేసుకొని ట్విట్టర్లోకి అయితే రండి వచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా ఆ పెన్సిల్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పెన్సిల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అక్కడ క్లిక్ చేసేసి ఈ విధంగా మ్యాటర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఇది పెట్టేయండి దాని తర్వాత స్టేషనరీ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ నేను ఇచ్చేయండి దాని తర్వాత దీని గురించి ఎంతో కొంత నేను దీనికోసం చాలా ఏక కళతో వెయిట్ చేస్తున్నాను సారీ ఏక వెయిట్ చేస్తున్నాను ఐఎమ్ ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ నేను బాగా ఇంగిమీస్ ఫీల్ అవుతున్నాను ఏదో ఒక సోది రాసేయండి అబ్బా రాసేసి పోస్ట్ చేసేసి ఈ లింక్ని అయితే కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇమెయిల్ ఇవ్వండి దాని తర్వాత ఇక్కడ కావా అడ్రస్ ఈ కావా అడ్రస్ దొరకదండి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వెంటనే మీరు మన ట్రస్ట్ వాలెట్ మన మెయిన్ వాలెట్ మన గుండెకాయ ఇది సో దీంతో అయితే వెళ్ళండి వెళ్ళేసి పైన రైట్ సైడ్లో అది రెండు గీతలు ఉండి దాని మీద రెండు బౌలు అట్టగట్ట ఉంటాయి దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత పైకి వెళ్ళి కావా కాదు కోవా అని అయితే సర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే వస్తాయి ఒకటి బీబీ టూ నెట్వర్క్ ఇంకోటి బీబీ ట్వంటీ నెట్వర్క్ బట్ కావ అనేది ఒక డిఫరెంట్ నెట్వర్క్ అనమాట అంటే ఒక పెద్ద వల దాని లోపల ఏం చిక్కుంటాయనే దాన్ని నడకండి చేపలు రొయ్యలు పీతలు ఏమో ఈ చిక్కుకుంటాయి లేదు తెలియదు కానీ మనం అయితే చిక్కుకోకుండా జస్ట్ దీన్ని అటా పక్కకు స్క్రోల్ చేశారంటే వెంటనే ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది యాడ్ అయిన వెంటనే ఇక్కడికి వెళ్ళేసి కాపీ అడ్రస్ కాపీ చేసుకోండి కాపీ చేసుకునేసిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి వచ్చేసి మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి దాని తర్వాత మీ కావా అడ్రస్ ఇవ్వండి దాని తర్వాత మీ ట్విట్టర్ ప్రొఫైల్ లింక్ ఇవ్వండి దాని తర్వాత ఇంతకుముందు మనం ట్వీట్ చేసాం కదా ట్వీట్ ఇచ్చేయండి ఇచ్చేసి అన్నీ చేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద కొట్టేసినారంటే ఫోన్ బాగా కొట్టిన జస్ట్ క్లిక్ చేశారంటే కంప్లీట్ అయితే పోతుంది దీని తర్వాత దీని లోపల త్రీ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ అయితే రన్ అవుతున్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ కాంపిటీషన్ జస్ట్ ఫామ్ ఫిల్ చేయడం దాని తర్వాత సెకండ్ కాంపిటీషన్ అయితే రన్ అవుతుంది అప్పుడైతే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం పోట్లాడుకుందాం అల్లండి దాని తర్వాత వచ్చేసి ఇంకొక మైనింగ్ అప్లికేషన్ టీటీ బాబు నాకు ఒక కప్పు టీ కాదు సార్ మేము టీ అమ్ముకోం సార్ ఇది వచ్చేసి టీటీ నెట్వర్క్ అనమాట నేను అన్నట్టు ఐదు రూపాయల టీ కాదు ఇది కొంచెం కాస్ట్లీ టీయో ఇంకా చీప్ టీ సో అనమాట ఇది ఒక మైనింగ్ అప్లికేషను సో ఇక్కడ ఏం చేస్తాను అంటే యాప్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కదా అక్కడ క్లిక్ చేసిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీరు జస్ట్ మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోండి అయిపోయిన వెంటనే ఇక్కడ స్టార్ టీసీ ఏంది ఇంతకుముందు టీటీ అన్నారు ఇప్పుడు టీసీ అన్నారు ఏందో వాళ్ళ ఇష్టం మన స్కూల్లోంచి నుంచి మమ్మల్ని పంపించడానికి మీరు టీసీ ఇవ్వడానికి ఛాన్సే లేదు అనుకున్న అయినా కానీ ఈ టీసీ మీద అయితే క్లిక్ చేయండి ఈ టీసీ వేరు ఆ టీసీ వేరు అనమాట సో ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి వంద టీసీ టోకన్స్ అయితే జనరేట్ అవుతాయి అనమాట దీని గురించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ టీటీ నెట్వర్క్ పక్కనే మూడు అడ్డగేట్లు ఉన్నాయి కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసే ఇక్కడ రోడ్ మ్యాప్ అని ఉంది కదా రోడ్ మ్యాప్ అంటే పెద్దగా ఏం లేదు రోడ్లో బాగున్నప్పుడు మ్యాప్లు వేసుకుంటూ పోవడమే సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొంచెం డేటా అయితే ఉంది మీరు చదువుకుంటామంటే చదువుకోండి లేకపోతే నేను చెప్పేస్తాను వినియండి ఫస్ట్ వచ్చేసి ఇరవై జూలై జస్ట్ షాప్ అనమాట ఇది వచ్చేసి టీఆర్ఎక్స్లో పాన్సెక్స్ పాన్ కేక్ షాప్ ఎలాగో ట్రాన్ నెట్వర్క్లో ఇది ఒక షాప్ అనమాట దాని తర్వాత వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు కాయిన్ బజార్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది ఇదేం కాయిన్ బజార్ నాకైతే తెలియదు సో మీలాగే నాకు కూడా ఈ ఎక్స్చేంజ్ కొత్త దాని తర్వాత వచ్చేసి థర్టీన్ సెప్టెంబర్ బిలాక్సీ ఒక కోడ్ ఎక్స్చేంజ్ మంచి ఎక్స్చేంజ్ దాని తర్వాత వచ్చేసి ప్రోబిట్ ఇస్ ఆల్సో ఏ గుడ్ బెస్ట్ ఎక్స్చేంజ్ అనమాట సో దీంతో కూడా లిస్ట్ అవుతుంది సో మంచి విషయమే కదా కానీ ప్రైజ్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి అదే మ్యాటర్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు మినిమం ఇద్దరు వచ్చి టెన్ థౌసండ్ అనమాట వంద రోజులు కష్టపడితే మీకు టెన్ టీసీ అయితే వచ్చేస్తుంది వంద రోజులు దీంతో కష్టపడే బదులు కరువు పని పోతే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్న వాళ్ళైతే ఏం చేయలేము దీన్ని పక్కన వేసేయండి సరేనా ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు పదివేలు అవగానే మీ డైరెక్ట్గా మీ టీఆర్ఎక్స్ అడ్రస్ ఇచ్చి దాంతోకైతే విత్డ్రా చేసుకోవచ్చు నాకు పదివేల టోకన్స్ వచ్చిన తర్వాత నేను దాన్ని ఎలా విత్డ్రా చేయాలనేది చెప్తాను అనమాట దాని తర్వాత వచ్చి మీరు మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకోవాలనుకుంటే ఇన్వైట్ అండ్ యాడ్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేశానంటే క్లిక్ చేసేస్తే వంద టీస్ అయితే వస్తారు ఇది మనం టీ కప్పు మీద ఏగ ఏగవాళ్ళ తగ్గదు దాని తరవడానికి కూడా రాదు అయినా కానీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ యాప్ని ఎత్తి గ్లాస్ కప్పులు వేసికోండి పట్టదా అదే సముద్రంలో ఒక గుళ్ళకరాయి దాని మీద పెట్టి ముంచేయండి అదనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి లేకపోతే వదిలేయండి దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎయిడ్ డ్రాప్లోకి అయితే వెళ్దాం మీ అందరికీ హాయ్ సారీ ఈ ఎయిడ్ డ్రాప్ పేరే హాయ్ అనమాట నవరం మీకు తెలిస్తే మీ ఇంట్లో వినాయకుడి చెప్పుకోండి మ్యాక్సిమం ఈయన పేరు న్యూటన్ తాత ఈయన్ని చిన్నగా తిట్టకూడదు యాపిల్ ఫోన్ పడితే తినకుండా న్యూటన్ థీరీస్ కనుక్కొని ఫిజిక్స్లో సాగు కొట్టింది మనల్ని సో ఇప్పుడు ఎందుకు మనం పక్కకి వెళ్ళిపోయాం అయినా పర్లేదు కొంచెం మంచి విషయమే దీని లోపల మీరు టెలిగ్రామ్ ద్వారా పార్టిసిపేట్ చేయచ్చు వాట్సాప్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట టెలిగ్రామ్లో అయితే డైలీ క్లైమ్ వాటి మీద క్లిక్ చేసి పార్టిసిపేట్ చేయొచ్చు ట్విట్టర్లో అయితే హాయ్ అని మెసేజ్ పెట్టి క్లైమ్ చేసుకోవచ్చు అనమాట నాకు బెస్ట్ అనిపించింది వచ్చి వెబ్ యాప్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసాయండి ఈ లింక్ మీకు టెలిగ్రామ్లో పడి ఏదస్ ఉంటుందబ్బా సరేనా ఇక్కడ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీరు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అని ఒక పాప పైతే వస్తుంది ఇక్కడ టిక్ చేసి నేను కొత్త వాడిని రా బాబు అని పెట్టేయండి పెట్టేసిన తర్వాత మీ దానికి వాళ్ళ కోడ్ అయితే పంపిస్తారా కోడ్ ఇచ్చేసి వెరిఫై చేసేయండి వెరిఫై చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎలా పెట్టుకోవాలంటే క్యాపిటల్ ఏబిసీలో కొన్ని లెటర్లు ఉండాలా నెంబర్స్ కొన్ని ఉండాలా ఆ విధంగా ఎనిమిది ఏబీసీ డ్యూలు ఎనిమిది ఒకట్లు పదహారు అంత పెద్దది అవసరం లేదు ఈ రెండు కలిపి ఎనిమిది ఉండే విధంగా ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట ఎనిమిది క్యారెక్టర్స్ అయితే ఉండాలి దాని లోపల నక్సాలు ఎనిమిది ఉండాలి ఆ విధంగా పాస్వర్డ్ పెట్టుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత రెఫరల్ కోడ్ మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి ఇష్టం లేకపోయినా ఇచ్చేయండి పర్లేదు మనదే కదా రిఫరల్ కోడ్ ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇవ్వనులేండి ఇలా పైన రాస్తున్నాను కదా ఇది ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసేయండి సబ్మిట్ చేసేసిన వెంటనే మిమ్మల్ని ఒక రెఫరల్ కోడ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది సో మీ రెఫరల్ కోడ్ అవైలబుల్గా ఉంటే అక్కడ టిక్ మార్క్ పడుతుంది లేకపోతే ఇంటూ పడుతుంది సో మీరు ఇంకొంచెం కొత్త అది అయితే క్రియేట్ చేసుకొని స్టార్టింగ్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన వెంటనే పేజ్ అయితే విధంగా వస్తుంది అనమాట మీరు డైలీ ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గిఫ్ట్ బాక్స్ ఉంది కదా దాని మీద అలా క్లిక్ చేయండి కొంచెం మరి సు సున్నితంగా క్లిక్ చేయకండి కొంచెం క్లిక్ అయ్యే విధంగా క్లిక్ చేయండి క్లిక్ చేసిన కానీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది దీనికోసం మీరు ఐఏఎస్ ఐపీఎస్ సీఎం పిఎమ్ఓ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు నచ్చిన క్వశ్చన్ ఏదో ఒకటి ఇచ్చి సబ్మిట్ అయితే చేసేయండి ఇది సబ్మిట్ చేసినందుకు గాను మీకు జీరో పాయింట్ ఫైవ్ హై టోకన్స్ అయితే వస్తాయి హై 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 టోకన్స్ అయితే ఇస్తున్నాను సో చెక్ మై బ్యాలెన్స్ అనే ఆప్షన్ కదా అక్కడ క్లిక్ చేస్తే మీకు బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది ఇది వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ వన్ డాలర్స్ అయితే ఉంది ఆల్మోస్ట్ ఆల్ పర్లేదు ఒక యాభై రూపాయలైన వస్తుంది రోజుకి కానీ దీని విత్ర ఇప్పుడే అవైలబుల్గా అయితే లేదు మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసేసి మీ మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు రెఫరల్ లింక్ ఉంది కదా మీ ఫ్రెండ్ ఎంత సంపాదిస్తారో అంతలో మీకు ఒక యాభై పర్సెంట్ ఇస్తారు సో దాన్ని కూడా సంపాదించుకోండి బట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీ అకౌంట్ని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేసే ఆప్షన్ వచ్చినప్పుడు నేను దాన్ని వెరిఫై ఎలా చేయాలో మీకు చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసేయండి దీని గురించి ఇంతగా చెప్పడానికి రీజన్ ఏంటంటే దీనికి చాలా పెద్ద పార్ట్నర్స్ ఉన్నారు డిజ్నీ హాట్స్టార్ నెటిఫిలిక్స్ అమెజాన్ ప్రైము యాపిల్ మ్యూజిక్ స్పాటిఫై అన్నిటికన్నా దాని ఏంటంటే ఓపెరోడు కారు నడుపుకోకుండా క్రిప్టోది వచ్చి తర్వాత యథవ సో వీళ్ళు కూడా మనల్ని స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మీరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది సో డబ్బులు పెట్టకండి ఫ్రీగా అయితే సంపాదించుకోండి ఇప్పుడు వచ్చేసి క్వాహాల్ నాకు పెద్దగా ఇంగ్లీష్ కాదు కొంచెం స్పమించండి సో ఇక్కడ యాప్ లింక్ అయితే ఉంటుంది యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఆప్స్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ లింక్తో అయితే దాని లోపల క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు ఆ లింక్ని గట్టిగా వస్తే కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఆ లింక్ నేను పే చేసి సబ్మిట్ అయితే చేయండి ఎందుకంటే ఒక పర్సన్ ఐదు మందిని మాత్రమే ఇన్వైట్ చేయగలుగుతారు దాని తర్వాత ఆ ఇన్విటేషన్ లింక్ అయితే పనిచేయదు నా లింక్ పని చేయదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు నాకు ఐదు మంది కంటే ఎక్కువ రిఫర్స్ అయితే లావు అనమాట సో ఇక్కడ సబ్మిట్ చేసే వెంటనే మీకు ఇలాంటి పాపప్ అయితే వస్తుంది అనమాట ఇలా వచ్చిందన్నప్పుడు మాత్రమే మీకు అది పనికి వస్తుంది ఒకవేళ నా లింక్ పని చేయకపోతే నాకు వాట్సాప్లో నెంబర్ నేను ఇవ్వలేదు కదా టెలిగ్రామ్ నెంబర్లో నాకు మెసేజ్ చేసేయండి మెసేజ్ చేసిన వెంటనే నేను మీకు లింక్ అయితే పంపిస్తాను అనమాట సో ఇక్కడ రీసేవ్ యువర్ స్పాట్ అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ మీద ఒక మూటి చేసేయండి వేసేసిన వెంటనే మీ దానికి వీళ్ళొక్క వెరిఫికేషన్ మీలైతే అయితే పంపిస్తారనమాట వెంటనే మీరు మీ ఈమెయిల్ యాప్ ఓపెన్ చేయండి మీకు కావాల్సిన చాలా మెయిల్స్ ఉండొచ్చు కానీ మనకు కావాల్సిన కుహాల్ మీను మాత్రం ఓపెన్ చేసి కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన వెంటనే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది రెఫరెన్ లింక్ అయితే ఉంది కదా ఈ లింక్తో మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు బట్ ఫస్ట్ మీ అకౌంట్ అయితే వెరిఫై అవ్వాలన్నమాట సో మీరు యాప్లోకి అయితే వచ్చేయండి వచ్చిన తర్వాత అక్కడ షేర్ అయిన ఆప్షన్ కదా ఇక్కడ నుంచి మీ లింకుని క్లిక్ చేస్తే కాపీ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ నుంచి మీ లింక్ని అయితే మీరు షేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఒక ఫ్రెండ్ని అయితే ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇన్వైట్ చేసిన ఫ్రెండ్ని మీరు ఖచ్చితంగా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది దీని లోపల ఉన్న తలకనిప్పి ఏంటంటే మీరు నా లింక్తో రిజిస్టర్ అయితే నేను మీ రియల్ పర్సనల్ లేకపోతే బోట్ అనేది నేను వెరిఫై చేసి మీకు రివ్యూ ఇచ్చినప్పుడు మాత్రం మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది అప్పుడు మాత్రం మీరు మీ ఫ్రెండ్స్ని అయితే రిఫర్ చేసుకోగలరు సో మీరు నాకు మెసేజ్ చేశారంటే నేను వెంటనే మీ అకౌంట్ని అప్రూవ్ అయితే చేస్తాను అనమాట అప్రూవ్ ఎలా చేయాలంటే ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసిన ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఎవరి ఇన్వైటర్ దగ్గర ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ కదా దీని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్ కదా అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆ అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది ఇదే విధంగా మీరు ఒక ఇన్విటేషన్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ని ఏమైనా ఇన్వైట్ చేసినా కానీ ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి మీరు అయితే చూసుకోవచ్చు మీరు ఖచ్చితంగా ఐదు మంది కంటే ఎక్కువ మంది అయితే ఇన్వైట్ చేయలేరు అనమాట మీకు మ్యాక్సిమం పది వేల టోకన్స్ అయితే రావచ్చు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ టోకన్ని ఎట్టైనా డెబ్బై రూపాయలకి తీసుకొని పోతా ఉంటున్నారు అంతగా తీసుకొని పోతే మేము ఇల్లు కట్టుకుంటారా మిస్ మీ ఇంటి మీద వాళ్ళ ఇంటి మీద మనం ఇల్లు కట్టుకున్నాం ఎందుకంటే మ్యాక్సిమం పదివేలు అంటే చాలా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది బట్ అంత ఉండకపోవచ్చు బట్ మనకి అట్లీస్ట్ ఒక వెయ్యి రూపాయలైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు వెయ్యి రూపాయలైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అవుతున్నారంటే ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు ఉండే వాళ్ళు కాదు కొంచెం పెద్ద కంపెనీలు లైక్ గూగుల్ పే మనం బాగా యూజ్ చేస్తుంటాం పేపాల్ ఇది ఇంటర్నేషనల్ యాప్ దాని తర్వాత మళ్ళీ గూగుల్ పే ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే వీళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా మంచి వెబ్సైట్ అని అయితే చెప్పవచ్చు అనమాట సో మంచి ప్రాఫిట్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దీన్ని ఎవరైతే మిస్ చేయకండి దాని తర్వాత వచ్చేసి ఒక ఎన్ఎఫ్టీ ఆఫర్ అనమాట దీని లోపల ఐదు రకాల ఎన్ఎఫ్టీస్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి కామన్ అందరికీ వస్తుంది ఇంకోటి అన్ కామన్ అంటే కొంచెం ప్రభుత్వ ఉద్యోగులు లాంటి వాళ్ళు అనమాట ఇది వచ్చేసి కొంచెం ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు వీళ్ళు వచ్చేసి సీఎంలు వీళ్ళు వచ్చి లెజెండ్లు సింహాలు అంట ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ అయితే వస్తాయి మీకు లక్కుబట్టి ఈఎన్ఎఫ్టీయో ఈఎన్ఎఫ్టీయో ఎన్ఎఫ్టీ వస్తే మీకు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ క్లెయిమ్ యువర్ ఫ్రీ ఎన్ఎఫ్టీ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే కొంచెం కిందకు చేసి చేసే విధంగా అయితే ఆప్షన్ వస్తుంది ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి దాని తర్వాత లాగిన్ ఆర్ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన వెంటనే మీ దానికి ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే వస్తుంది ఎక్కడ క్లిక్ చేయాలని మీకు డౌట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ క్లిక్ అని ఆప్షన్ ఉంది కదా అది కొంచెం కనపడకుండా దాంకుండా ఉంటుంది ఏదో ముసుగు వేసుకుని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అయితే వెరిఫై అవుతుంది అనమాట మర్చిపోకుండా ఈ పేజ్ని ఇలాగే పెట్టేసి మెయిల్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ పేజ్లోకి అయితే రావాల్సి ఉంటుంది ఇంతకుముందు లాగిన్ అయిన పేజ్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ మీ నేము దాని తర్వాత ఏదైనా మీ యూజర్ నేమ్ అది రేట్ ఆఫ్ పెట్టి అయినా చే అది రేట్ ఆఫ్ పెట్టకుండా ఒక యూజర్ అయితే టైప్ చేయండి దాని తర్వాత అవతర్ జేమ్స్ కెమెరా అని తెలిసామంత అంతారు అయినా పర్లేదు మీకు ఏదైనా ఫోటో నచ్చితే ఆ ఫోటోని అయితే పెట్టుకోవచ్చు నాకు ఏ ఫోటో నచ్చలేదు అనుకుంటే వదిలేసి లెస్ట్ గో అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన వెంటనే మళ్ళీ పాత చింతకాయ పచ్చలాగే ఇదే విధంగా వస్తుంది ఇక్కడ క్లైమ్ యువర్ ఫ్రీ ఎన్ఎఫ్టీ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది ఇక్కడ క్లైమ్ ఏ న్యూ టర్న్ స్క్వైర్ ఎన్ఎఫ్టీ స్క్వైర్ ఎన్ఎఫ్టీయా ఏదో స్క్వైర్ ఎన్ఎఫ్టీ అంట సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన వెంటనే మీకు మళ్ళీ ఇంతకు ముందులాగే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చి అయితే ఉంటుంది ఎక్కడ షేర్ అనే ఆప్షన్ కదా దీని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలౌ అనే ఆప్షన్ కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ట్విట్టర్లోకి అయితే వెళ్తుంది ఇక్కడికి వెళ్ళేసి ఒక ట్వీట్ అయితే చేయమంటుంది మనం మ్యాటర్గా వాళ్ళు అంతా వాళ్ళే రాసుకుంటారు ఇంకా మా ఎందుకు వాళ్ళే ట్వీట్ చేసుకోవచ్చు కదా అంటే మనకి ఫ్రీగా ఎన్ఎఫ్ట్ ఇస్తున్నారు కాబట్టి మనకు ఖచ్చితంగా ట్వీట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ట్వీట్ మీద క్లిక్ చేసి ట్వీట్ అయితే చేసాను చేసిన తర్వాత ముప్పయో తేదీ మీకు ఏ ఎన్ఎఫ్ట్ వచ్చిందని అయితే తెలుస్తుంది మీ దగ్గర ఎన్ని మెయిల్స్ ఉంటే అన్ని మెయిల్స్లో ట్రై చేయండి మీకు ఒకలా ఎపి లెజెండో ఏదైనా ఎనర్టీ అనుకోండి మీ జీవితాలు కొంచెం బాగుపడతాయని చెప్పలేం కానీ కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే కొనుక్కోవచ్చు లేకపోతే అదరూపాయి ఆశా చాక్లెట్ కొనుక్కోవాలి అది ఆశా చాక్లెట్లు లేవు కదా సో రూపాయి చాక్లెట్ కొనుక్కున్నంత డబ్బు అయితే వస్తుందన్నమాట సో ట్రై చేయండి మీ దగ్గర మేల్స్ ఉంటాయని మేలు దాని తర్వాత వచ్చేసి యాంటీ ఆక్సైడ్ డ్రాప్ దీని గురించి ఆల్రెడీ ఇంకొక వీడియో అయితే చేస్తున్నాం పోయిన సరే దీని కింద వీడియో అయితే ఉంటుంది ఆ వీడియోని కూర్చో చూడండి దాంతో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జస్ట్ సెకండ్ ఏ డ్రబ్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి అయితే చేశాను అనమాట జస్ట్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ విఎన్టీ డీటీ యాప్ అయితే కావాలి ఇచ్చిన తర్వాత ఈ రెఫరల్ కోడ్తో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు రివార్డ్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట సో ఆ రిఫరల్ కోడ్తో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత వీళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ అనే ఛానల్లో జాయిన్ అవ్వండి దాని తర్వాత ట్విట్టర్లోకి వెళ్ళేసి వెళ్ళా ఫాలో అవ్వండి ఈ హ్యాష్ ట్యాగ్స్ న్యూస్ చేసి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత సబ్మిట్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వ నీ కళ్ళ ముందే కదా జాయిన్ అయ్యాను అని చెప్పి డన్ మీద అయితే క్లిక్ చేసేయండి దాని తర్వాత మీరు ట్వీట్ చేశారా అన్నీ అయితే అడుగుతుంది అడిగినప్పుడు మీ ట్విట్టర్ ప్రొఫైల్ లింక్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసేయండి దాని తర్వాత మాకు రివార్డ్ ఎలా వస్తుంది అని మీకు డౌట్ ఉంటే మీరు ఏ ఇమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో లేకపోతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబరు లేదా ఇమెయిల్ ఐడి ఏదో ఒకటి ఇచ్చేయండి ఇచ్చేసిన వెంటనే మీకు తొందరలో అయితే టోకన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఒకవేళ మీకు ఓపుకొని మీ ఫ్రెండ్స్కి ఖాళీగా ఉంటే వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు ఈ రిఫరల్ లింక్ అయితే ఇన్వైట్ చేసుకోండి సో అది కాకుండా కొన్ని మంచి డ్రాప్స్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తున్నాను లైక్ ఇది కూడా ఒక మంచి డ్రాప్ అనమాట సో దీన్ని కూడా ఎవరైతే మిస్ చేయకండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకున్నాను ఈ వీడియోలు చెప్పాల్సింది అనమాట బాబా ఎప్పుడైనా చెప్పరా ఎందుకు నువ్వు ఇన్ని రోజులు వీడియోలు చేయలేదు అరే నేను వెళ్ళి నిద్రపోయాను రా బాగా నిద్రపోయాను చీని బతుకు ఇందుకే వీడియోలు చేయండి అందుకేరా నన్ను తిడతారని తెలిసి నేను చెప్పలా